మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం వేమూరులో ప్రజాగళం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉపాధి లేక యువత వలస వెళ్తున్నారు. రాజధాని విషయంలో జగన్ మూడు ముక్కలాటాడారు. అమరావతి పూర్తయితే అందరికీ ఇక్కడే ఉపాధి దొరికేది. ఉపాధి కోసం యువత హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్తున్నారు. ఓటు వేసిన వారిని కాటు వేసే రకం జగన్ అని విమర్శించారు. ఈ క్రమంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తానని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని స్పష్టం చేశారు. అందరికీ ఉండే ఉద్యోగాలు ఇస్తానని చెప్పుకొచ్చారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. కుటుంబ పెద్దగా యువత భవిష్యత్తు తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గత 3 రోజులు పవన్ కళ్యాణ్తో కలిసి పాల్గొనడం జరిగింది. నేడు వేమూరు రేపల్లె నియోజకవర్గం ప్రజాగళం సభలో నిర్వహించడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.